వెల్కమ్ టు రియా 90 నేను సౌందర్య విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని గాయత్రి కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని గాయత్రి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు మహబూబ్ ఫంక్షన్ హాల్లో నూతన సంవత్సర విద్యార్థులకు స్వాగత సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గాయత్రి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు దేశ భవిత విద్యాలయాల్లోనే నిర్దేశించబడుతుందని సమాజంలో అసమానతలను నిరక్షరాస్యతనే కారణమన్నారు కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు అనంతరం విద్యార్థులు ఆటపాటలతో నూతన విద్యార్థులకు స్వాగతం పలికారు విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు స్వాగత కార్యక్రమము సీనియర్స్ జూనియర్స్ చేసేది అంటే అప్పుడప్పుడే కళాశాలలోకి అడుగు పెడుతూ మరి కొత్త కొత్తగా పరిచయాలు చేసుకోవడం ఒక్కొక్కరికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఆ వేదికపై కూర్చొని ఒక్కొక్కరుగా డయాస్ మీదకి వచ్చి వేదికపైకి వచ్చి తనకు తానుగా ఇంట్రడ్యూస్ చేస్తూ నేను ఫలానా ఫలానా స్కూల్ నుంచి వచ్చాను ఫలానా ఊరు నుంచి వచ్చాను నేను నా హాబీస్ ఇవి పరంగా ప్రోత్సహిస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అదే విధంగా కళాశాల అధ్యాపక బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్ సార్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910